పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట వాసులు మొక్కు తీర్చుకోవడానికి కుటుంబ సభ్యులతో తిమ్మరాజుపాలెం కోటమ్మ సత్యమ్మవారి గుడికి వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటో బోల్తా కొట్టి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108లో నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇందులో ఒకరి తలకు బలమైన గాయం కావడం వల్ల రాజమండ్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారి వద్ద నుండి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని నిడదవోలు ఎస్ఐ జగదీశ్వరరావు దర్యాప్తు ప్రారంభించారు. కొవ్వూరికి బయలుదేరాం సార్. ఒక ఆటోలో ఒక నలుగురు పెద్దవాళ్ళు, ఒక ముగ్గురు పిల్లలు అండి. నేను సార్ అయితే నిడదోలు వచ్చేసరికి ఒక ట్రాక్టర్ ఆగుందని ఆర్టీసీ బస్సు ఆ ట్రాక్టర్ని క్రాస్ చేసి మమ్మల్ని వచ్చి బండి ఎదురుకుండా వచ్చి కొట్టడం జరిగిందండి. జరుగుతుండగానే బండి అది తప్పి పచ్చని పడిపోయి పిల్లలందరికీ మాకు డ్రైవర్కి దెబ్బలు తిన్నాం.